ఫ్రెండ్స్, విజయవాడ ఫ్లడ్స్ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ సింగనగర్ రీజియన్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? నిన్న మీరు వీడియో చూస్తే నేను గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీ అక్కడ ఎలా ఉంది అని చెప్పేసి నేను వెళ్ళి కవర్ చేశాను. ఎస్పెషల్లీ ఇన్ ఆంధ్రప్రభ కాలనీ, తోటావారి వీధి అండ్ సింగనగర్ బ్రిడ్జ్ దాకా వెళ్ళే జోన్, ఆ ఏరియాస్ నేను ఫోకస్ చేస్తా. అక్కడ జనాలతో మాట్లాడాను, మీరు వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ చూశారు, వాళ్ళు ఎలాంటి ప్యానిక్ మోడ్లో ఉన్నారో చూశారు, అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ చేస్తున్న ఎఫర్ట్స్ పట్ల వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో చూస్తూ వచ్చాం నిన్న ఎపిసోడ్లో. అండ్ ఫుడ్ అండ్ వాటర్ పరిస్థితి ఎట్లా ఉంది నిన్న ఎస్పెషలీ, అవి కూడా కవర్ చేసాం డైరెక్ట్లీ ఫ్రమ్ ద పబ్లిక్. ఈరోజు ఎపిసోడ్లో కంపేర్ టు ఎస్టర్డే ఎలా ఉన్నాయి అని చెప్పేసి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం చూద్దాం. ఓకే, ఈరోజు కూడా నేను వెళ్ళాను, నిన్న వెళ్ళిన ఏరియాస్కే వెళ్తా, ఇంకా దాన్ని దాటి కూడా నేను సింగనగర్ ఫ్లైఓవర్ దాటి బుడమేర్ జంక్షన్ దాకా దాటి ఇంకా ముందుకు కూడా నేను వెళ్ళి అక్కడున్న మనలా కామన్ పీపుల్ అండ్ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్ చేసే, రెస్క్యూ ఆపరేషన్స్ చేసే పోలీస్ ఫోర్సెస్ వాళ్ళతో మాట్లాడాను, ఏ డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను, ట్రాన్స్పోర్ట్ అండ్ యూనో ఆర్మీ పీపుల్ ఉన్నారు అక్కడ, యూనో డిఫరెంట్ శ్రీకాకుళం నుంచి కూడా ఇక్కడ లొకేట్ ఇక్కడ రీలొకేట్ అయ్యి ఇక్కడే ఆపరేషన్స్కి క్రైసిస్ని హ్యాండిల్ చేయడానికి వచ్చిన పోలీస్ వాళ్ళతో మాట్లాడాను. అండ్ ఎన్జిఓస్ చాలామంది మెడిసిన్స్ సప్లై చేస్తా, అండ్ ఆల్సో వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, మిల్క్ ప్యాకెట్స్ ఇస్తా. చాలామంది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. సో వీళ్ళందరితో మాట్లాడి డిఫరెంట్ పాయింట్స్లో నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పేసి వి విల్ డిస్కస్. ఓకే, హాయ్, దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్, వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్, పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర. సో టు బిగిన్ విత్, నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆ బేసిక్ మోడ్ ఆఫ్ పీపుల్, ఆ ప్యానిక్ మోడ్ అనేది డ్రాస్టిక్గా తగ్గింది నిన్నటితో పోలిస్తే. నిన్న మీరు చూస్తే, నిన్న వీడియోలో ఇఫ్ యూ జస్ట్ కంపేర్, మీరు కనుక చూసుంటే ఇఫ్ యూ కెన్ రికలెక్ట్, పీపుల్ వర్ ఇన్ అ ప్యానిక్ మోడ్ అండ్ పీపుల్ వర్ అట్టర్లీ ఇన్ ఆ కమోషన్ ఉంది జనాల్లో. ఏంటి, వాళ్ళకి వాటర్ లేదని, ట్రాన్స్పోర్ట్ ఏజ్డ్ పీపుల్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలాంటి సర్వీసెస్ ఏమీ లేవు అని చెప్పేసి ఉన్నాయి. అలాంటిది ఈరోజు మూడ్ ఆఫ్ ద పబ్లిక్ ఆర్ యూనో ద జనరల్ మోడ్ ఆఫ్ ద ఎంటైర్ లాజిస్టిక్స్ ఆపరేషన్స్ అండ్ ద పబ్లిక్ ఇస్ రిలేటివ్లీ లాట్ సెటిల్డ్ కంపేర్డ్ టు నిన్నంత. ఆ మోడ్ నుంచి చాలా డ్రాస్టిక్గా రెడ్యూస్ అయింది. అండ్ ఆల్సో రెస్క్యూ బోట్స్ అండ్ రెస్క్యూ ట్రాక్టర్స్ నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎక్కడ చూసినా ట్రాక్టర్స్లో నుంచి జనాల్ని షిఫ్ట్ చేస్తా. యూనో నిన్న అక్కడక్కడ మనకి రెస్క్యూ బోట్స్ అనేవి టైట్గా యూనో లిమిటెడ్ రిసోర్స్గా ఉన్నది, కాస్త ఈరోజు ట్రాక్టర్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి రెస్క్యూ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి. తరోగా వాళ్ళు ట్రాక్టర్స్ని యూజ్ చేస్తా నాకు కనిపించాయి. అండ్ ఆల్సో ఇంటీరియర్ రీజన్స్లో ఇంకా వాళ్ళని తీసుకొచ్చే రిక్వైర్మెంట్ అనేది ఒక 10-20% ఉంది అన్నట్టుగా, ఈవెన్ కొన్ని ఏరియాస్లో 20-30% ఉంది అనేది కూడా చెప్తా వచ్చారు కొంతమంది. అండ్ ఈ ఇంటీరియర్ ఏరియాస్ సంబంధించి వచ్చే కంప్లైంట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ఈ 10-30-40% సంబంధించిన ఏరియాస్లో నిన్న మనకు కనిపించిన అన్ని కేసెస్ పీపుల్ చెప్పడం కాదు, కానీ నాకు కనిపించిన ఫ్యూ ఇన్స్టెన్సెస్ కూడా స్ట్రాంగ్గా వచ్చినాయి అన్నమాట. అంటే ఇదిగో మేజర్ జంక్షన్స్, కొన్ని ఇంటీరియర్ పార్ట్స్లో మేజర్ జంక్షన్స్ దగ్గరికే వస్తున్నారు, లోపలికి రావట్లేదు. అండ్ ఫుడ్ కూడా ఇంకా నడుంలోతు వాటర్ ఉన్నా కూడా ఇంటీరియర్ ఇళ్లకు వచ్చి ఇవ్వట్లేదు, కానీ మెయిన్ రోడ్స్ మీదే పెట్టిస్తున్నారు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా ఇస్తున్నారు. అండ్ బోట్స్లో జనాలు తీసుకెళ్ళడానికి వాళ్ళు చాలా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఇవి నిన్న మనకు కనిపించినంత మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ కాదు, కానీ రిలేటివ్లీ చూస్తే ఈరోజు చాలా తక్కువ 1-2 ఇన్సెన్సెస్ నాకు కనిపించాయి, అండ్ అవి మాత్రం స్ట్రాంగ్గా కనిపించాయి. స్ట్రైట్ రోడ్ ఉంది సార్, మధ్యలో 4 రోడ్లు ఉంటాయి కదా జంక్షన్, ఇప్పుడు ఆ స్ట్రైట్ రోడ్ జంక్షన్ లో ఆగిపోతున్నారు. కొన్ని సార్లు మాక్సిమం ఒక 10 times లో ఒక 1-2 times వస్తున్నారు అంటే, అప్పుడు కొంతమంది విసిగిపోతారు, కొంతమంది ఉండలేరు కదా. వీళ్ళు ఎప్పుడు వస్తారు తెలియదు. ఏరియా గురించి చెప్పేది నందమూరి నగర్, నాట్ ఓన్లీ నందమూరి నగర్, ఎవ్రీవేర్ సేమ్ సినిమా. ఇప్పుడు 10 times లో 1-2 times లోపలికి వస్తారు. రైట్, ఓకే. నిన్న యాక్చువల్లీ మధ్యాహ్నం నుంచి పెరిగి 60-70% బ్యాక్ కవరేజ్ చేశారు. రైట్, నో ప్రాబ్లం. ఇంత మాత్రం చేయడం చాలా గ్రేట్ గవర్నమెంట్. ఓకే ఓకే, అసలు ఇంత మాత్రం చేయకపోతే ఇంకా చాలా కష్టం ఉండే. ఓకే, ఇంకా 30-40% ఉందంటారా? 30-40% అచీవ్ చేయాలి. మీరు ఎక్కడ ఉంటారు? నందమూరి నగర్. సేమ్. ఓకే, మెయిన్ రోడ్ల మీద ఫుడ్ ఇస్తారు, ఇళ్ళకి మాత్రం ఫుడ్ ఇవ్వడం. ఇక్కడ దాకా వచ్చేసి ఉన్నాయి నీళ్లు, అయినా వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇగండి ఇలా మాత్రం పడేస్తారు, ఇక్కడ ఎంత నీళ్లు తగ్గితే అక్కడ వరకు వస్తారన్నమాట.
ఎవరు తిన్నారు, అపార్ట్మెంట్ లో ఎవరు తిన్నారు అనేది కూడా తెలియదు. అంటే లోపలికి రావట్లేదు అమ్మా, బోట్స్ రావట్లేదు ఈ రోజు. ఇలాంటి పాపలు ఐదు వేలు అడిగారా? ఎంత మందికి? నలుగురికి 5,000 అడిగారు. ఎక్కడ తీసుకెళ్ళడానికి? నున్న నుంచి ఇక్కడ నుంచి నున్న తీసుకెళ్ళాలి, సింగనగర్ నుంచి నున్నకి. ప్రెగ్నెంట్ ఉమెన్. అండ్ దీంతో పాటు వాటర్ లెవెల్స్ అనేవి డ్రాస్టిక్గా తగ్గాయి. నిన్న చూసుకుంటే 4 feet అండ్ అబౌవ్, 4 to 5 feet లెవెల్లో వాటర్ మెయింటైన్ అవుతూ వచ్చింది, ఎస్పెషలీ ఇన్ ద ఇంటీరియర్ ల్యాండ్స్, ఇంటీరియర్ స్ట్రీట్స్ అండ్ ఆల్. కంపేర్డ్ దాట్ టు టుడే, ఈరోజు ఎట్లా ఉంది అంటే less than 2 feet పడిపోయింది. సో దాట్స్ అ యునో బ్లెస్సింగ్. ఆ ప్యానిక్ మోడ్లో ఆ కమోషన్ మెయింటైన్ చేసే అట్మాస్ఫియర్ లేకుండా ఉండడానికి దట్స్ అనదర్ రీజన్. అండ్ దాంతోపాటు ప్యారలల్ రెయిన్స్ లేవు మనకి. ఈరోజు కాస్త డ్రిజిల్ లాగా, లైట్ మైల్డ్ రెయిన్ లాగా కొన్ని అవర్స్ పడ్డా కూడా ఎర్లీ మార్నింగ్ టైమ్స్. మోస్ట్ ఆఫ్ ద డే ఈజ్ డ్రై అండ్ దాట్ డింట్ క్రియేట్ మచ్ బర్డెన్ టు ద రెస్క్యూ యాక్టివిటీస్ బోత్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ హూ వాంట్ టు ఎవాక్యుయేట్, రైట్? అండ్ దీంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాటర్, ఫుడ్. నిన్న ఫుడ్కి మించి వాటర్ ఎక్కడ చూడు, పీపుల్ వర్ అబ్యూజింగ్, మాకు వాటర్ రాలేదు, ఏజ్డ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ నిన్న మీరు ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అలాంటిది ఈరోజు ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను. ఎక్కడ అంటే నేను అట్లీస్ట్ తిరిగిన ఏరియాస్ గురించి నేను నా ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ జనాలకి ఫుడ్తో లోడ్ చేసేస్తున్నారు. ఐ ఫెల్ డిలైటెడ్. ఫుడ్ని ఎట్లా సప్లై చేస్తున్నారు అంటే లైవ్ కౌంటర్స్ లాగా, అంటే వెహికల్స్ మీద సర్వ్ చేసే వాళ్ళు ఎక్కేసి ఆ పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి చూసారా, డేగిషాల్ లాగా, అందులో నుంచి దే ఆర్ సర్వింగ్ రైట్ అవే. ఫుల్గా తింటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు, ఫుల్గా ఇన్ ద సెన్స్ వాళ్ళకి లేదు అనేలాగా లేకుండా అందరికీ పెడుతున్నారు. అండ్ దట్ ఈస్ వన్ వే. ఇంకొకటి, దే ఆర్ గివింగ్ ఫుడ్ పార్సల్స్, ప్యాకెట్స్ లాగా పెట్టి అందులో బిస్కెట్స్, యూనో ప్యాక్డ్ ఫుడ్ బిస్కెట్స్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ మిల్క్ ప్యాకెట్ ఒకటి పెడుతున్నారు. వాటర్ బాటిల్, వాటర్ గురించి అయితే అసలు ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఇస్తున్నారు. బోత్ లైవ్గా రోడ్స్ మీద వెళ్ళే వాళ్ళకి ఇస్తున్నారు డిఫరెంట్ ఏరియాస్లో, అండ్ బస్సెస్లో నుంచి కూడా ఇస్తూ వస్తున్నారు వాటర్ బాటిల్స్ అండ్ ఫుడ్ ప్యాకెట్స్. అండ్ దాంతోపాటు ఇళ్ళకి కూడా వచ్చి, ఓకే నిన్న ఇది, నిన్న మధ్యాహ్నం దాకా ఇది లేదు, మధ్యాహ్నం అండ్ ఈవినింగ్ నుంచి పికప్ అయింది ఇళ్ళకి వచ్చి బోట్స్ మీద, ట్రాక్టర్స్ మీద ఇవ్వడం. అండ్ నిన్నటితో పోలిస్తే ఈరోజు ఇళ్ళకి వచ్చి కూడా వాటర్ బాటిల్స్ మంచి తరోగా, నిన్నైతే కొంచెం చూసుకొని ఇచ్చారు ఈవినింగ్ దాకా, ఈరోజు అయితే ఫుల్గా యూనో అడిగిన వాళ్ళకి 4 bottles, 5 bottles, 6 bottles అండ్ డిఫరెంట్ రౌండ్స్ తిరుగుతా ఇచ్చారు. అండ్ మెయిన్ రోడ్స్ ఇస్తారన్నారు. అంటే నేను సమరీ ఏంటి అంటే ఫుడ్ అండ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలకి వాటర్ లేదు అనే కంప్లైంట్ అట్లీస్ట్ నేను ఈరోజు వెళ్ళిన ఆన్ గ్రౌండ్, నిన్న ఏదైతే ఏరియాస్కి వెళ్ళానో అదే ఏరియాస్ అండ్ బియాండ్ కూడా నేను వెళ్ళాను, సింగనగర్ బ్రిడ్జ్ అంటిల్ బుడమేరు జంక్షన్, వాటర్ లేదు అనే కంప్లైంట్ అయితే నాకు ఎక్కడ వినిపిలా, ఫుడ్ లేదు అనే కంప్లైంట్ నాకు ఎక్కడ వినిపిలా. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఓకే దాట్స్ ఆన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్ అండ్ వాటర్ పాయింట్. అండ్ మెడిసిన్స్కి వచ్చేసరికి, మెడిసిన్స్ నాకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మెడిసిన్ కౌంటర్ ఒకటి పెట్టారు, యూనో బుడమేరు జంక్షన్ ముందు అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ దగ్గర. నేను దాని మీద ఒక రీల్ కూడా చేశాను. ఎవరికైనా మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఫర్ కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్, ఓఆర్ఎస్ సొల్యూషన్స్ ఇలాంటివి, పిల్లలు కూడా సిరప్స్ అవన్నీ వాళ్ళు పెట్టి బేసిక్ మెడిసిన్స్ లాగా వాళ్ళు సపోర్ట్గా ఒక చిన్న టేబుల్ పెట్టుకుని అక్కడ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తూ వచ్చారు. అండ్ వాళ్ళకి
స్పాన్సర్స్ కూడా రెడీగా ఉన్నారు, ఓకే, మందులు ఇవ్వడానికి, జనాలకి సప్లై చేయడానికి, అండ్ ఆల్సో క్రౌడ్ వస్తే మేనేజ్ చేయడం కూడా వాళ్ళ దగ్గర పర్సనల్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికి కూడా వాళ్ళని సింగనగర్ బ్రిడ్జ్ లోపలికి దిగి సింగనగర్లోకి వెళ్ళనివ్వట్లేదంట. The reason is because of the logistical challenges as well as the crowd management issues, which is fairly understandable. So నా రిక్వెస్ట్ ఏంటి అంటే, నేను రీల్లో చెప్పాను, షార్ట్ వీడియోలో, యాజ్ వెల్ అస్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ వీడియో ఎవరికైనా రీచ్ అయితే ఫర్ ద యూనో నీడీ పీపుల్, ఫర్ ఎవరైతే మెడిసిన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎవరైనా నడిచే వాళ్ళు ఉంటే ఫ్యామిలీలో కానీ చుట్టుపక్కల నైబర్హుడ్లో కానీ, ఇఫ్ దే కెన్ గో టు ద బుడమేరు జంక్షన్, రామకృష్ణపురం బుడమేరు జంక్షన్ దగ్గర అల్లూరు సీతారామరాజు స్టాచ్యూ కింద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు. నేను వచ్చే దారిలో కొంతమందికి ఇలా చెప్తే వాళ్ళు వెళ్ళారు కూడా అక్కడికి. ఓకే, సో ప్లీజ్ యూజ్ దాట్ సర్వీస్ ఇఫ్ యూఆర్ వాచింగ్ ఇట్. యూనో నేను ఈరోజు చేస్తున్నాను, ఈ టైం జోన్కి మీరు దగ్గరగా ఉంటే ప్లీజ్ టేక్ గో హెడ్ అండ్ యూజ్ దోస్ సర్వీసెస్. చెప్పండి సార్, ఏ డిసీజెస్ వాళ్ళు మీ దగ్గరికి ఎక్కువ వస్తున్నారు, ఏ మందులు ఎక్కువ అడుగుతున్నారు? మనకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఈ మోషన్స్ అవ్వడం కానీ, లేకపోతే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం, దగ్గు, వీటితోనే వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకి నేళ్ళలో ఎక్కువసేపు నానిపోయి ఉంటాం వల్ల కాళ్ళు మొత్తం పగిలిపోయి బ్లీడింగ్ రావడం, అట్లాగే కాళ్ళు మొత్తం పాచి పట్టిపోవడం, ఈ విధంగా పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎస్పెషల్ ఏంటంటే ఈ సింగనగర్ దగ్గర నుంచి మీకు ప్రకాశ్ నగర్ కానీ రాజీనగర్ కానీ చూసినట్లయితే దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 5-6 కిలోమీటర్ల ఫ్లడ్కి ఎదురుగా వాళ్ళు ముందుకు రావడంతో వాళ్ళు కాళ్ళు నొప్పులు విపరీతంగా వచ్చేస్తే, తలనొప్పి, నీరసం, ఈ 2-3 రోజుల్లో వారికి ఆహారం కూడా లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఎదుర్కొన్నారు. సో మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇట్లాంటి మెడికల్ క్యాంప్ సెటప్ అటువైపు ఒకటి, ఏదైతే సింగనగర్ ఫ్లవర్ డౌన్ లో ఒకటి, ఇటువైపు కూడా ఒక చక్కటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వాళ్ళకి ముఖ్యంగా ఓఆర్ఎస్ కానీ కాళ్ళు పగులకి ఏర్పాటు అయ్యే కానీ ఇలా ఇస్తే వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. సార్ మీరు ఇది లోపల పెట్టలేకపోయారా బికాస్ ఆఫ్ సమ్ రెగ్యులేషన్? మనం లోపల పెట్టాలంటే దానికి యూజ్ మెడిసిన్ కావాలంటే ఎందుకు సార్? ఇట్లానే టేబుల్ సరిపోదా? ఇట్లా టేబుల్ పడితే ఏమవుతుందంటే అక్కడ పబ్లిక్ అందరూ ఒకేసారి మీద పడిపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం ముందు ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనం ప్రైవేట్ వ్యక్తులు ఇలా ఇనిషియేటివ్ తీసుకుంటే అటు ప్రభుత్వానికి ఇబ్బందికరం, అలాగే మనం కూడా అంత సప్లై చేయలేకపోతే ఒకేసారి మొత్తం అయిపోతుంది. సో మనం చేయగలిగింది ఏంటంటే, ఇటు వచ్చే పబ్లిక్కి ఏదైతే దూరం వచ్చిన వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. సో మనం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేటట్టు ఆ ప్రాంతంలో కానీ ఆ డౌన్లో కానీ చక్కటి ఏర్పాట్లు చేసినట్టు తప్పకుండా మంచి పరిస్థితులు ఉంటాయి. మనకి ముఖ్యంగా వీళ్ళకి ఓఆర్ఎస్. సార్ మీరు క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడానికి మీ దగ్గర పర్సనల్ సరిపడ ఉన్నారా? మా రాఘవరాజు గారు విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు. మీరు సార్ మీరు ఎస్పెషల్లీ ఏంటంటే మనకి దాదాపు బజరంగ్ దళ్ కానీ విశ్వ హిందూ పరిషత్ కానీ మహాత్మీ సమస్యలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ రాజశేఖర మనకి చాలా మంది సభ్యులు ఉన్నారు, వాళ్ళకి ఎప్పటికప్పుడు మేము కోఆర్డినేట్ చేసుకుంటూ ఇక్కడ మందులు ఏర్పాటు చేయడం, అట్లాగే అక్కడ ఎవరికైనా ఫుడ్ కావాలంటే ఫుడ్ పంపించడం, అలాగే 5-6 ట్రాక్టర్లు 6 బోట్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇది కనుక అటువైపు పెట్టిస్తే మీ దగ్గర పర్సనల్ ఉన్నారు టు మేనేజ్ ద క్రౌడ్ చేయడానికి అద్భుతమైన ఉంది. మిగతాది మా రాఘవరాజు గారు కార్యక్రమాన్ని ముందుకు రావడానికి చాలా స్వచ్ఛంద సేవలు కానీ చాలా మంది స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు రావడానికి. కాబట్టి ఏంటంటే మాకు అంటే ఇటు పక్క అవసరం ఫుడ్ అయితే నీడి అవసరం, ఇటు పక్క అవసరం లేదు కాబట్టి అటు పక్క ఉన్న వాళ్ళకే ఇంకా కూడా వాటర్ రిక్వైర్మెంట్ ఉన్నది. అంటే మొన్న 2 రోజులు వచ్చినట్టుగా ఈ రోజు అంత ఎక్కువ రాడు, ప్రభుత్వం నుంచి సహకారం లేదు, మొన్న వచ్చి వేస్ట్ అయిపోయింది. సద్వినియోగం చేసే అవకాశం వచ్చింది కానీ సరైనటువంటి పాలా ప్యాకెట్లు కానీ అలాగే వాటర్ కానీ అంతగా ఇప్పుడు రావట్లేదు. ట్రాక్టర్స్ వ్యవస్థ ఉన్నది, బోటు వ్యవస్థ ఉన్నది, అలాగే జనాలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చే వ్యవస్థ కూడా తయారైంది కానీ మొన్న 2-3 రోజుల నుంచి వచ్చింది కానీ వేస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు సద్వినియోగం అవుతుంది కానీ సరిగ్గా. సార్ నేను ఆంధ్రప్రభ కాలనీ నుంచి వస్తున్నాను, అటు మన ఆంధ్రప్రభ కాలనీ తోటవారి అటు సైడ్ నుంచి వస్తున్నాను. అక్కడ కొంచెం సందుల్లోకి నిన్న వెళ్ళలేకపోయారు, బట్ నిన్న ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ నుంచి వాటర్ అండ్ మిల్క్ సప్లైస్ ని తీసుకెళ్లగలుగుతున్నారు. సో ఇంకా మీకు వెళ్ళట్లేదు అంటే ఏ ఏరియాస్లో ఇంకా వెళ్ళలేదని మీ ఇన్ఫర్మేషన్? అంబాపురం డీప్ లెవెల్ సార్, కొంచెం అంటున్నారు సార్ పాములు కూడా వస్తున్నాయి అంటున్నారు. కానీ ప్రభుత్వం అయితే అంతరంగా సూపర్ గా పనిచేస్తుంది. రైట్, అంటే అదే విధంగా. షూర్ సార్, షూర్ సార్. ఇప్పుడు ఫైనల్ మీ నుంచి రిక్వెస్ట్ ఏంటి
ఏంటి అంటే మీకు గినక ఇలాంటిది అక్కడ పెట్టే ఛాన్స్ ఉంటే ఆ ప్రొఫెషన్ కి గవర్నమెంట్ ఇస్తే మీ దగ్గర స్పాన్సర్స్ ఉన్నారు, మీ దగ్గర క్రౌడ్ ని మేనేజ్ చేసే పర్సనల్ కూడా ఉన్నారు, మెంబర్స్ కూడా ఉన్నారు. గ్రేట్ సార్. నిన్న కూడా కొంతమంది స్పాన్సర్ చాలా మంది డాక్టర్లు తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి వ్యవస్థ కొంచెం రైట్ ఓకే సార్, అధికారుల్లో కూడా కొంచెం జవాబుదారి అంతా వచ్చింది. అలాగే స్పెషల్ ఆఫీసర్లు అందరిని కూడా వేశారు సార్. అలాగే కొన్ని కొన్ని ఏరియాకి కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. రైట్, కాబట్టి అక్కడ స్పెషల్ ఆఫీసర్ అందరూ కూడా బయట నుంచి వచ్చారు, వాళ్ళందరూ కోఆర్డినేషన్ సమన్వయం జరిగింది సార్. దాని ద్వారా ఇప్పుడు చేస్తున్నారు, చేస్తున్నారు. ఒక ఇవాళ మధ్యాహ్నంలో పూర్తి స్థాయిలో జరుగుతుంది అండి. ఓకే సార్, ఇప్పుడు అధికారులందరూ స్పందన జరుగుతూ ఉంది సార్. అలాగే ఇదే స్పందన ఇంకొక రెండు రోజులు కంటిన్యూ చేయాలి, ఉత్సాహం ఎంత చేయాలి సార్, క్వాంటిటీ రావాలి సార్. ఇప్పుడు కనుక సద్వినియోగం అవుతుంది. రైట్ సార్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు వాటర్ రిసీడ్ అయిపోతుంటే బురద వల్ల వీటన్నిటి వల్ల జనాలకి డిసీజెస్ వస్తాయి, కమ్యూనికబుల్ డిసీజెస్ కలరా వస్తుంది. రైట్. తర్వాత ఇప్పుడు ఏంటంటే వైరస్, ఇంతకు ముందే వైరస్ ఎక్కువ జ్వరాలు వచ్చి ఉన్నాం. అవును, సీజనల్ ఫీవర్స్ ఉన్నాయండి. కరెక్ట్. ఆల్రెడీ మనం రెండు మూడు రోజులు రెస్ట్ చేసుకుని కరెక్ట్ సార్, పల్స్ రేట్ తగ్గుతుంది, చికెన్ గున్యా ఉన్నాయి, ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం, ఇది రావడం జరిగింది. రైట్. కాబట్టి ఇచ్చిన ఆరోగ్య శాఖ ఇచ్చి. సో ఈ కలరా వీటి కంట్రోల్ చేసుకోవడానికి బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ ఉండాలా, లేకపోతే ఎట్లా? బ్లీచింగ్ పౌడర్ మనకి యాక్చువల్ గా గవర్నమెంట్ వచ్చి బ్లీచింగ్ పౌడర్ రోడ్ సైడ్ అయితే నీళ్ళు నిలువ ఉంటాయి ఒకసారి మట్టి చెప్తాను. ఇప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళు ఏం చేయొచ్చు ఈ కలరా ఇలాంటి డిసీజెస్ రాకుండా? క్లీనింగ్ చేసుకుంటున్నారు కుదిరినంత వరకు, మెయిన్ పరిశుభ్రత వీలైనంత వరకు. సిబ్బంది అక్కడ పైన చెత్తను తొలగించేయాలి, తొలగించేసి ఆ ఒక మట్టి గిట్టి కొట్టుకొచ్చిన కూడా ఎవరికాళ్ళ అపార్ట్మెంట్ స్వచ్ఛందంగా వాళ్ళ వాటర్ ద్వారా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శవాలు కూడా చాలా ఉన్నాయండి, అంబులెన్స్ నుంచి వెళ్తున్నాయి. అలాగే పశు సంపద కూడా చాలా చనిపోయి ఉన్నాయి, అన్ని చేస్తున్నాయి. కానీ అత్యవసరంగా మటుకు ఆరోగ్య శాఖ బ్లీచింగ్ పౌడర్ పశువులు కూడా చనిపోతున్నాయి, స్విమ్మింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి కదా, అటు కొన్ని చనిపోయినాయి ఉన్నాయి. హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి కదా, అవి కూడా డంప్ చేస్తున్నాయి కదా, అది ఎంత పర్సెంటేజ్ కవర్ అయింది? ఎంతంటే మాక్సిమం ఉన్న జనాభా చూస్తే చాలా తక్కువ పర్సెంటేజ్, ఎంతమంది హెలికాప్టర్ జరుగుతాయి ఉంటారని 2.4 అవును సార్, 95,000 ఫ్యామిలీస్ అని సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కామన్ పర్సన్ గా చేయడానికి చాలా బాగా 4 సార్లు 5 సార్లు ట్రైనింగ్ అంటే ఎక్కువ సార్లు వస్తే కాలు ఇబ్బంది అవుతాం, వాళ్ళు రాలేకపోతున్నారు. ఫ్రెండ్స్, జనాలు అబ్యూస్ కూడా చేస్తున్నారు. ఓకే, మెడిసిన్స్ వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ముందైతే మన దగ్గర పెట్టుకుందాం, వచ్చినప్పుడు వేసుకోవచ్చు అనే మోడ్లోకి వెళ్ళి, ఇట్స్ ఫెయిర్లీ అండర్స్టాండబుల్. యూనో, వీ వుడ్ లైక్ టు స్టాక్ థింగ్స్ ఫర్ అ వర్స్ట్ కేస్ సినారియో, యూనో, వీ ఫుల్లీ అండర్స్టాండ్ దాట్. కానీ ఈ టైంలో మనం కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి ఆ మెడిసిన్స్ కొంచెం ప్రయారిటీని అర్థం చేసుకుని ఎవరికైతే బాగా డీప్ నీడ్లో ఉందో వాళ్ళకి ఇచ్చే వాళ్ళకే ఇవ్వాలి అన్న మెంటాలిటీతో, అనే మైండ్ సెట్తో, ఆ డిసిప్లిన్తో, ఆ రెస్పాన్సిబిలిటీతో వచ్చి ఆ మెడిసిన్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే, మీరు అబద్ధం చెప్పినా వాళ్ళు ఏమి మిమ్మల్ని ఇంటికి వచ్చి చెక్ చేయరు, మీ మాట కిందే విని ఇస్తారు. బట్ లెట్స్ నాట్ మిస్యూజ్ ఇట్, లెట్స్ నాట్ అబ్యూజ్ దోస్ వాల్యుబుల్ మెడిసిన్స్ విచ్ కుడ్ బి యూనో పొటెన్షియలీ లైఫ్ సేవర్స్. రైట్, ఓకే, లెట్స్ బి కాన్షియస్ ఆఫ్ దాట్ ఫ్రెండ్స్ డ్యూరింగ్ దీస్ టఫ్ టైమ్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ పవర్ వచ్చింది, అట్లీస్ట్ నేను సింగనగర్ మొత్తం అని చెప్పట్లేదు, అటు ఆంధ్రప్రభ కాలనీ, తోటవారి వీధి, అట్ సైడ్ అంతా కూడా ఆ రీజన్స్లోకి వచ్చింది అనేది, పవర్ ఇస్ బ్యాక్. అండ్ ఎవరెవరైతే ఈ పునరావాస కేంద్రాలు, రిలీఫ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఆ పునరావాస కేంద్రాలకి వెళ్తారో, అంటే ఇప్పుడు 100 మంది ఉన్నారనుకోండి, చాలామందికి ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉన్నారు, సో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకా చాలామందికి ఈ పునరావాస కేంద్రాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి డైరెక్షన్స్ తెలియట్లా, మెయిన్ రోడ్కి వస్తే అక్కడ ఎవరినో వాళ్ళని అడిగి ఆ ముందుకు వెళ్ళిపోతూ ఉంటున్నారు, కానీ ఇంటీరియర్ పార్ట్స్ నుంచి వస్తున్నప్పుడు ఆ మెయిన్ రోడ్ దాకా వాళ్ళకి ఆ కమోషన్ గురవుతున్నారు. ఆ కొంచెం వాళ్ళు వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చి ఆ ట్రామాటిక్ స్టేట్లో ఉంటారు కదా, సో ఆ మోడ్తో వాళ్ళు ఆ మెయిన్ రోడ్ దాకా వచ్చేదాకా కూడా దేవర్ క్యారింగ్ దట్ కైండ్ ఆఫ్ యూనో ఒక రెస్ట్లెస్నెస్, ఒక హోప్లెస్నెస్, అండ్ ఒక కైండ్ ఆఫ్ యా యూనో దట్ మోడ్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్. అందుకని నేను ఏమని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే, ఇఫ్ యూ కెన్ పుట్అప్ దీస్ సైన్ బోర్డ్స్, ఎలాగైతే పుష్కరాలకి ఇదిగో ఇటు పున్నమి ఘాట్కి ఇటు ఒక 1 కిలోమీటర్, లేదా దుర్గా ఘాట్కి ఇటు సైడ్ వెళ్తే 2 కిలోమీటర్స్ అని, ఎట్లాగైతే ఎక్కడికక్కడ పుష్కరాల టైంలో ఎలా పెట్టారు సైన్ బోర్డ్స్,
అలాగా యూనో ప్రాబ్లీ గవర్నమెంట్ కెన్ డూ దిస్ అట్ స్కేల్ రైట్, ప్రాబ్లీ పీపుల్ లైక్ అస్ కెన్ డూ కెన్ కమ్అప్ విత్ సమ్ క్విక్ ఫిక్సెస్ బట్ దే మే నాట్ బీ స్టాండింగ్ సీరియస్లీ ఇన్ ఎ రిలయబుల్ వే రైట్. వాన పడింది అనుకోండి, మేము వెళ్ళి A4 షీట్లోనో అక్కడ వెళ్ళి ఇటు వెళ్ళండి అని చెప్పేసి పెట్టిన గట్టి వాన పడితే, గట్టి వాన కూడా కాదు డ్రిజిల్గా అయితే అది పడిపోయే ఛాన్స్ ఉంటాయి. కమింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ దే కెన్ హ్యాండిల్ ఇట్ ఇన్ మోర్ ఎఫిషియంట్ అండ్ ఇన్ రిలయబుల్ వే అట్ స్కేల్. అండ్ హెన్స్ ఐఎమ్ మేకింగ్ అ రిక్వెస్ట్ టు ద విజయవాడ ఫ్లడ్స్ రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ దట్ ప్లీజ్ సీ ఇఫ్ యూ కెన్ పుట్అప్ దీస్ సైన్ బోర్డ్స్ జస్ట్ లైక్ హౌ యూ డిడ్ ఫర్ పుష్కరాలు అండ్ ఆల్. సో ఫ్రెండ్స్, దాట్స్ మై రిక్వెస్ట్. అండ్ యా, ఐ వుడ్ సే ఎస్టర్డేతో కంపేర్ చేస్తే, నిన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు కమోషన్ తగ్గింది. ఫుడ్ వాటర్ ఇస్ సప్లస్, అండ్ సప్లస్ అని నేను ఓవర్ క్వాలిఫై చేయకూడదు, బట్ ద పాయింట్ ఇస్ నాకు నేను వెళ్ళిన చోట అయితే నాకైతే కడుపు నిండా అందరికీ తింటాను, వాళ్ళ చేతిలో వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఫుడ్ ప్యాకెట్స్ అన్ని పెడతా కనిపించడంతో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా నీట్గా వెళ్తున్నాయి. అండ్ ఇంకా ఇంటీరియర్ పార్ట్స్ మీద కూడా ఇంకా ఫోకస్ పెట్టాలి అనేది ఇట్స్ కమింగ్ అవుట్ టు బి మేజర్ ఫీడ్బ్యాక్. ఓకే, సో ఫ్రెండ్స్ విత్ దాట్ యూ విల్ కంటిన్యూ టు మానిటర్ ద సిచ్యువేషన్ ఇన్ ద కమింగ్ డేస్ అస్ వెల్. సో విత్ దాట్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.